హలో గైస్, ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియోలో మనం టాప్ 7 మెగా ప్రాజెక్ట్స్ గురించి డిస్కస్ చేశాం కదా. ఆ కట్టడాల వల్ల ఆయా దేశాల్లో మంచి గుర్తింపుతో పాటు మంచి ప్రాఫిట్స్ తెచ్చాయి. సో ఈ రోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే వర్స్ట్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎవర్. ఈ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేశాక ఆ దేశాలు చాలా డబ్బులు నష్టపోయాయి. నెంబర్ 1, బ్రెజిల్ కాంట్రవర్షియల్ స్టేడియం ఇన్ రెయిన్ ఫారెస్ట్. 2014లో బ్రెజిల్ వాళ్ళు ఫుట్బాల్ వరల్డ్ కప్ ని హోస్ట్ చేస్తున్నారు. అందరికి వాళ్ళ దేశం యొక్క గొప్పతనం తెలియజేయడానికి బ్రెజిల్ గవర్నమెంట్ వాళ్ళు 12 కొత్త స్టేడియంస్ ని కట్టాలి అనుకున్నారు. అంతేకాదు పాత స్టేడియంస్ ను కూడా మోడిఫై చేద్దాం అనుకున్నారు. అందుకు గవర్నమెంట్ 12 బిలియన్ US డాలర్స్ ని ఖర్చు పెట్టింది. అయితే ఈ ప్రాజెక్ట్ లో భాగంగానే ఎరీనా డా అమెజోనియా అనే స్టేడియం ని కట్టింది. అందుకు 250 మిలియన్ US డాలర్స్ ఖర్చు అయింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 1000 కోట్లు. వీళ్ళు చూస్ చేసుకున్న ప్లేస్ ఎలాంటి ప్లేస్ లో స్టేడియం కట్టాలనుకున్నారు అంటే రెయిన్ ఫారెస్ట్ అంత ఈజీ అయిన ప్లేస్ ఏం కాదు. స్టేడియం కోసం లార్జ్ అమౌంట్ లో గూడ్స్ కావాలి. ఏదైనా ఒక వస్తువు మర్చిపోయినా మళ్ళీ తేవడానికి 3 వీక్స్ టైం పడుతుంది. సరే అంత కష్టపడి స్టేడియం కట్టారనుకోండి, కానీ ఏంటి లాభం? ఇక్కడ కేవలం 4 మ్యాచెస్ మాత్రమే జరుగుతాయి. ఆ 4 మ్యాచెస్ నుంచి వచ్చిన రెవెన్యూ కనీసం ఆ స్టేడియం కట్టడానికి అయిన బడ్జెట్ లో పావు వంతు కూడా అవ్వలేదు. ఆ తర్వాత లోకల్ క్లబ్ వాళ్ళు ఏవైనా మ్యాచెస్ ఉంటే అక్కడ కండక్ట్ చేసే వాళ్ళు కానీ చూడడానికి చాలా తక్కువ మంది రావడం వల్ల ఆ స్టేడియం ని మెయింటైన్ చేయడం చాలా కష్టమైంది. ఆ స్టేడియం కోసం లార్జ్ అమౌంట్ ని వాడారు, బట్ అది ఎందుకు పనికి రాకుండా పోయింది. ఇదే డబ్బుని వేరే ప్రాజెక్ట్స్ కోసం లేదన్నా లోకల్ డెవలప్మెంట్ కోసం యూస్ చేస్తుంటే చాలా మంది లైఫ్లు మాత్రం మారేవి. నెంబర్ 2, చైనా అబౌండెంట్ గోస్ట్ సిటీస్. ఇయర్ 2000 నుండి చైనా ఎకనామికల్ గా బాగా ఎదుగుతుంది. ఎంతలా అంటే ఏదో ఒక మెగా ప్రాజెక్ట్ వర్క్ అవుతూనే ఉంది. అన్ని ప్రాజెక్ట్స్ వర్కౌట్ అవ్వవు కదా, అందుకే ఇప్పుడు చైనాలో ఉన్న ఒక మెగా ప్రాజెక్ట్ గురించి చెప్తాను. అదే గోస్ట్ సిటీస్. గోస్ట్ అంటే మీరు అనుకునే ఏదైనా గోస్ట్ ఉంటది అనుకోవద్దు, ఏమీ లేదు. చైనాలోని హెబి ప్రావిన్స్ అని ఒక సిటీ ఉంది. ఆ సిటీలో చైనా గవర్నమెంట్ ఒక మెగా ప్రాజెక్ట్ ని ప్లాన్ చేసింది. ఆ ప్రాజెక్ట్ పేరే సియాంగ్యున్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ప్లాట్ ఏంటంటే వీళ్ళు ఒక సిటీలో ఇంకో సిటీ వచ్చేలా కట్టాలి అని అనుకున్నారు. సో అందుకు వీళ్ళు బడ్జెట్ కాస్ట్ 3 బిలియన్ US డాలర్స్ ని ఖర్చు పెడదాం అనుకున్నారు. ఈ ప్రాజెక్ట్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేశారు. 1 హై అపార్ట్మెంట్ రెసిడెన్సీ, 2 షాపింగ్ కాంప్లెక్స్. అందరికి ఈ ప్లాన్ అయితే పిచ్చి పిచ్చిగా నచ్చింది. అందరూ పాజిటివ్ ఇంటెంట్ తోనే ఉన్నారు. కన్స్ట్రక్షన్ చాలా స్పీడ్ గా జరుగుతుంది. చాలా సడన్ గా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అందుకు కారణం 2014లో ఈ ప్రాజెక్ట్ చేస్తున్న రియల్ ఎస్టేట్ చేస్తున్న కంపెనీ పైన ఇన్వెస్టిగేషన్ చేయాలని కోర్ట్ ఆర్డర్స్ పాస్ చేసింది. ఆ కంపెనీ ఆ ఏరియా లోకల్స్ దగ్గర కార్పొరేషన్ కింద మనీ వసూలు చేసింది. అందుకే లోకల్స్ ఆ కంపెనీ పైన కేసు పెట్టారు. 2017 అంటే 3 సంవత్సరాల తర్వాత అది నిజమని ప్రూవ్ అయింది. తప్పు చేసినందుకు ఆ కంపెనీ హెడ్స్ ని జైల్లో వేశారు. ప్రాజెక్ట్ వర్క్ ఆగిపోయింది. అలా హాల్ డెవలప్ చేసి డబ్బులు వృధా చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆ వర్క్ స్టార్ట్ అవ్వచ్చు అని ఎవ్వరికి నమ్మకం కూడా లేదు. ఇప్పుడు కూడా ఆ ప్రాజెక్ట్ అలానే ఉంది. చిన్న తప్పు వల్ల 3 బిలియన్ US డాలర్స్ లాస్. నెంబర్ 3, వరల్డ్స్ ఎంపియెస్ట్ ఎయిర్పోర్ట్. ఇది మన పక్క దేశమైన శ్రీలంకలోనే ఉంది. 2009 అప్పుడు ప్రెసిడెంట్ అయిన మహేందర్ రాజపక్ష గారు ఏదైనా కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి వాళ్ళ కంట్రీ యొక్క ఎకానమీని పుష్ చేద్దామని అనుకున్నారు. అప్పట్లో శ్రీలంక యొక్క మెయిన్ సిటీ కొలంబో. అలానే శ్రీలంకలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక్కటే ఉంది, అది కూడా కొలంబోలోనే ఉంది. అందుకే హంబంతోర అనే ప్లేస్ లో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలి అనుకున్నారు. కానీ ఆ చుట్టుపక్కల సీ పోర్ట్ కడుతున్న చైనా వాళ్ళ హెల్ప్ తో సో ఆ ప్లేస్ కాకుండా మట్టాలనే ప్లేస్ ని చూస్ చేసుకున్నారు. గవర్నమెంట్ ఏజెన్సీ వాళ్ళకి అక్కడ ఎయిర్పోర్ట్ కడితే వచ్చే పాజిటివ్ అండ్ నెగిటివ్ పాయింట్స్ చెప్పమని అడిగారు. కొన్ని రోజుల తర్వాత రిపోర్ట్ వచ్చింది. అక్కడ ఎయిర్పోర్ట్ కడితే గవర్నమెంట్ కి చాలా నష్టం వస్తుంది అని అన్నారు. కానీ వాళ్ళు ఒక అడ్వైస్ ఇచ్చారు, మన దగ్గర ఉన్న ఎయిర్పోర్ట్ ని డెవలప్ చేస్తే బాగుంటుంది అని అన్నారు. కానీ గవర్నమెంట్ కి వాళ్ళ రిపోర్ట్ నచ్చలేదు, అదే ప్లేస్ లో ఎయిర్పోర్ట్ కట్టడం స్టార్ట్ చేశారు. దీని కన్స్ట్రక్షన్ 2009 నుంచి 2012 మధ్య పూర్తయింది. అంటే కేవలం 3 సంవత్సరాల్లోనే దీన్ని ఫినిష్ చేశారు. దీనికి వాళ్ళ ప్రెసిడెంట్ అయిన రాజపక్ష ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టారు. దీన్ని పూర్తి చేయడానికి మొత్తం 210 మిలియన్ డాలర్స్ ఖర్చయింది. ఈ 210లోనే 190 మిలియన్ డాలర్స్ ని వీళ్ళు చైనా నుంచి అప్పు తెచ్చుకున్నారు. ఎయిర్పోర్ట్ అప్పట్లోనే 1 మిలియన్ ప్యాసింజర్స్ ని ట్రాన్స్పోర్ట్ చేయగలిగే కెపాసిటీ ఉన్న హై స్టాండర్డ్ ఎయిర్పోర్ట్. ఇందులో మైనస్ పాయింట్ ఏంటంటే వాళ్ళు కట్టిన ఊళ్ళో కేవలం 20,000 మంది మాత్రమే ఉన్నారు. 1 మిలియన్ ప్యాసింజర్స్ ని హోల్డ్ చేసే కెపాసిటీ ఉన్న ఎయిర్పోర్ట్ కి ఎంత మంది వచ్చారు తెలుసా? 365 డేస్ లో కేవలం 50,000 మంది ప్యాసింజర్స్ మాత్రమే వచ్చారు. ఆ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిన 1 ఇయర్ లోనే శ్రీలంక దీని వల్ల 18 మిలియన్ డాలర్స్ లాస్ వచ్చింది. ఎయిర్లైన్స్ కంపెనీ అన్ని శ్రీలంక నుండి వాళ్ళ ఫ్లైట్స్ ని రన్ చేయడం ఆపేశారు, ఈవెన్ శ్రీలంక స్టేట్ ఎయిర్లైన్ తో సహా. దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంతలా లాస్ వచ్చిందో. ఆ తర్వాత వైల్డ్ యానిమల్స్ ఖాళీగా ఉందని ఆ ఎయిర్పోర్ట్ కి రావడం స్టార్ట్ చేశాయి. ఒకసారి అయితే వాటిని తరమడానికి గవర్నమెంట్ కి 300 మంది సోల్జర్స్ యూజ్ చేయాల్సి వచ్చింది. అంతేకాదు
కొన్నిసార్లు దీన్ని గోడౌన్ గా కూడా యూజ్ చేశారు. గోడౌన్ అంటే ఫుడ్ ని స్టోర్ చేస్తాం కదా, అది. 2016 ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం వరల్డ్స్ ఎంప్టీయెస్ట్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఇదే అన్నారు. ఇంత గొప్ప కన్స్ట్రక్షన్ ని రాంగ్ ప్లేస్, మేబీ వీళ్ళ దగ్గర సీ పోర్ట్ ఉందని చెప్పా కదా, అది చైనా వాళ్ళ హెల్ప్ తో కట్టారని కదా, అది కూడా లాస్ లోనే ఉంది. నెంబర్ 4, అమెరికా లార్జెస్ట్ ఫీల్డ్ సైన్స్ ప్రాజెక్ట్ టెక్సాస్. ఇది అమెరికాలోని టెక్సాస్ నగరం యొక్క ఫేమస్ ప్లేస్ అయిన వ్యాక్సా హెచిన్ లో ఉంది. వీళ్ళు ఒక సూపర్ కండక్టింగ్ అండ్ సూపర్ కొలైడర్ ని కట్టాలి అనుకున్నారు. ఈ ప్రాజెక్ట్ కనుక సక్సెస్ అయితే వరల్డ్ లోనే లార్జెస్ట్ పార్టికల్ యాక్సిలరేటర్ అవుతుంది. అసలు ఈ పార్టికల్ యాక్సిలరేటర్ అంటే ఏంటి అని మీరు అనుకోవచ్చు. సో సింపుల్ గా మీకు చెప్పాలంటే, సైంటిస్ట్ కి ఆటమ్స్ మాలిక్యూల్స్ లాస్ ఆఫ్ ఫిజిక్స్ గురించి తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. పార్టికల్ యాక్సిలరేటర్ గురించి 1930 నుండే అందరికీ తెలుసు. 1980లో టెక్సాస్ లో ఈ ప్రాజెక్ట్ కోసం డిస్కషన్స్ జరిగాయి. 1983లో అమెరికా గవర్నమెంట్ నుండి అప్రూవల్ కూడా వచ్చింది. 1987లో ఈ ప్రాజెక్ట్ కోసం ఫుల్ రైట్స్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందా అని అందరూ చాలా యాంగ్జైటీతో వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ పూర్తయితే వరల్డ్ లోనే అమెరికా స్థాయి పెరిగిపోయేది. కానీ ఆ ప్రాజెక్ట్ చాలా ఆటంకాలు ఎదురుపడ్డాయి. టోటల్ గా 4.4 బిలియన్స్ తో ప్రాజెక్ట్ పూర్తవ్వాలి అనుకున్నారు, కానీ అది సరిపోలేదు. ఫండ్స్ అడిగారు, కానీ ఆ టైంలోనే నాసాకి ఫండింగ్ అవసరం ఉండే. అంతలో 1992 వచ్చింది. 4.4 బిలియన్ డాలర్స్ అవ్వాల్సిన ప్రాజెక్ట్ 1992కి 9 బిలియన్ డాలర్స్ కావాల్సి వచ్చింది. ఇంకో ఇయర్ అయింది, 11 బిలియన్ డాలర్స్ కావాల్సి వచ్చింది. అప్పటికి దీనిపై 2 బిలియన్ డాలర్స్ స్పెండ్ అయింది. ఇంకా మనీని ఇన్వెస్ట్ చేయడం ఇష్టం లేక ఈ ప్రాజెక్ట్ ని పూర్తిగా ఆపేశారు. ఆ 2 బిలియన్ డాలర్స్ టన్నల్ ని తవ్వడానికి ఖర్చు అయిన దాంట్లో ప్రెసెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఆ టన్నల్స్ ని వాటర్ ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. ఇందులో షాకింగ్ ఫ్యాక్ట్ చెప్పనా, యూరప్ వాళ్ళు 2008లో సేమ్ ప్రాజెక్ట్ ని 5 బిలియన్ డాలర్స్ లోనే పూర్తి చేశారు. దట్స్ గ్రేట్ కదా. నెంబర్ 5, ద మోస్ట్ యూజ్లెస్ హోటల్. ఎక్కడ మీలో చాలా మందికి బాగా తెలుసు, నార్త్ కొరియా. దీని గురించి సపరేట్ వీడియోనే మన ఛానల్లో ఉంది, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా చూసేయండి. సో దట్ వాస్ ద ఇన్ఫో అబౌట్ వరస్ట్ ప్రాజెక్ట్స్ ఇన్ ది వరల్డ్. వీటిలో కొన్నింటి గురించి ఇన్నాక కొంచెం బాధ అనిపించింది. ఐ హోప్ మీకు వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ దొరికిందనే అనుకుంటున్నా. అండ్ అలాగే మెగా ప్రాజెక్ట్స్ గురించి వీడియో కూడా ఉంది, అది కూడా చూడండి. మరిన్ని వీడియోస్ కోసం విఆర్ రాజా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ని ఆల్లో పెట్టుకోండి. మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వాలి, డౌట్స్ అడగాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఉంది, వెంటనే వెళ్ళి ఫాలో అవ్వండి. అసలు మర్చిపోండి, తెలుసుగా చేసేయండి. 30K లైక్స్. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. ఎప్పటికీ